ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. అందరికీ నమస్కారం. ఈరోజు వైశాఖ పురాణం 2వ రోజు పారాయణం. నారద మహర్షి అంబరీష మహారాజుతో తిరిగి ఈ విధంగా అంటున్నారట. అంబరీష మహారాజా విను, విష్ణుప్రీతి కరమగడం వల్ల మాధవ మాసము అని వైశాఖ మాసాన్ని అంటారు. వైశాఖ మాసంతో సమానమైన మాసము లేదు. కృతయుగమంతటి ఉత్తమ యుగము లేదు. వేద సమానమైన శాస్త్రము లేదు. గంగాజలానికి సాటి అయిన తీర్థ జలము లేదు. జలదానముతో సమానమైన దానము లేదు. భార్యాసుఖముతో సమమైన సుఖము లేదు. వ్యవసాయము చెయ్యడం వల్ల వచ్చే ధనానికి సాటి అయిన ధనము లేదు. జీవించడం వలన వచ్చే లాభానికి సమమైన లాభము లేదు. నిరాహారముగా చేసిన తపమును మించిన తపము లేదు. దానము చెయ్యడం వలన వచ్చే సుఖానికి సాటి అయిన సుఖము లేదు. దయాసమానమైన ధర్మము లేదు. కంటితో సమానమైన కాంతి లేదు. భోజన తృప్తితో సమమైన తృప్తి, వ్యవసాయముతో సమమైన వ్యాపారము, ధర్మ సమమైన మిత్రుడు, సత్య సమమైన కీర్తి లేవు. ఆరోగ్యముతో సమానమైన అభివృద్ధి, శ్రీ మహావిష్ణు సముడైన రక్షకుడు, వైశాఖ సమమైన మాసము లేవు అని కవులు వర్ణిస్తున్నారు. శేషసాయి అయిన శ్రీ మహావిష్ణువునకి వైశాఖ మాసము మిక్కిలి ప్రియమైన మాసం. ఇట్టి మాసంలో వ్రతాన్ని పాటించకుండా వ్యర్థంగా కాలం గడిపినవాడు ధర్మహీనుడు అవడమే కాకుండా పశుపక్షాది జన్మలని పొందుతున్నాడు. చెరువులు ద్రవ్వించడం, యజ్ఞ యాగాదులని చెయ్యడం మొదలైన ఎన్ని ధర్మకార్యాలని చేసినా కూడా వైశాఖ మాస వ్రతాన్ని గనక పాటించకపోతే ఇవి అన్నీ కూడా వ్యర్థములే అవుతాయి. వైశాఖ మాస వ్రతములో శ్రీ మహావిష్ణువుకి నైవేద్యంగా సమర్పించిన ఫలములని ఇతరులు, అంటే వ్రతం పాటించని వారు గనక ప్రసాదంగా స్వీకరిస్తే వారికి కూడా శ్రీ మహావిష్ణు సాయుధ్యము కలుగుతుంది. నియమపూర్వకమైన వైశాఖ మాస ప్రాతకాల స్నానము పునర్జన్మని పోగొడుతుంది, అంటే ముక్తిని ఇస్తుంది. అన్ని దానాలు చెయ్యడం వల్ల వచ్చే పుణ్యము, సర్వ తీర్థములయందు స్నానము చేస్తే వచ్చే పుణ్యము వైశాఖ మాసంలో జలదానము చెయ్యడం వల్లనే వస్తుంది. జలదానము చేసే శక్తి గనక లేకపోతే అటువంటి శక్తి గల ఇతరులని ప్రబోధించడం వల్ల కూడా అటువంటి వారికి సర్వసంపదలు కలుగుతాయి. బాటసారుల దప్పిక తీర్చడం కోసం మార్గ మధ్యంలో చలివేంద్రాలని ఏర్పరచి జలదానం చెయ్యడం వల్ల వాని కులములోని వారందరూ కూడా పుణ్యలోకాలని పొందుతారు. జలదానాన్ని చేసిన వారు విష్ణులోకాన్ని పొందుతారు. చలివేంద్రాలు ఏర్పడడం వల్ల బాటసారులు, సర్వదేవతలు, పితృదేవతలు అందరూ కూడా సంతృప్తులై ప్రీతిని పొంది వరాలని ఇస్తారు. దప్పిక గలవాడు నీటిని కోరతాడు. ఎండ బాధపడినవాడు నీడని కోరతారు. చెమట పట్టినవాడు విసర కొనడానికి విసన కర్రని కోరతారు. కాబట్టి వైశాఖ మాసంలో కుటుంబ సహితుడైన బ్రాహ్మణునికి గాని ఇతరులకి కాని జలాన్ని, గొడుగుని, విసనకర్రని దానమియ్యాలి. నీటితో నిండిన కుంభమిని, దీనినే ఉదకుంభము అంటారు, ఆ ఉదకుంభాన్ని దానమియ్యాలి. ఇలా దానం చెయ్యని వారు చాతక పక్షి అయి జన్మిస్తారు. దప్పిక గలవానికి చల్లని నీటినిచ్చి ఆదరించిన వానికి కొన్ని రాజసూయ యాగాలు చేస్తే వచ్చినంత పుణ్యఫలము కలుగుతుంది. ఎండకు అలసిపోయిన వాడికి, బ్రాహ్మణునికి విసనకర్రతో విసరి ఆదరించిన వాడు పక్షిరాజై త్రిలోక సంచార లాభాన్ని పొందుతారు. ఎండకి అలసిపోయిన వానికి విసరడానికి విసనకర్ర లేకపోతే ఒంటిపై ఉన్న బట్ట, అంటే ఉత్తరీయంతో కనుక విసిరినవాడు పాప విముక్తుడై విష్ణు సాయుధ్యాన్ని పొందుతాడు. పరిశుద్ధమైన మనస్సుతో, భక్తితో తాటియాకు విసనకర్ర ఇచ్చినా
సర్వపాప విముక్తుడై బ్రహ్మలోకాన్ని పొందుతాడు. గొడుగును దానం చెయ్యడం వల్ల ఆది భౌతిక, ఆది దైవిక, ఆది ఆత్మిక దుఃఖాలు నశిస్తాయి. విష్ణుప్రియమైన వైశాఖంలో గొడుగు దానం ఇయ్యనివాడు నిలువ నీడలేనివాడై పిశాచమై బాధపడతాడు. వైశాఖ మాసంలో పాదుకలని అంటే చెప్పులని దానమిచ్చినవాడు యమదూతలని తిరస్కరించి విష్ణులోకాన్ని చేరతాడు. ఇంకా ఇహలోకంలో బాధలని పొందడు, సర్వసుఖాలని పొందుతాడు. చెప్పులు లేక బాధపడేవానికి, చెప్పులు లేవు అని అడిగిన వానికి చెప్పులని దానం చేసేవాడు బహుజన్మలలో రాజైపుడతాడు. నిరాధారులకి, బాటసారులకి ఉపయోగకరంగా ఉండేటట్లుగా, అలసట తీరేటట్లుగా మండపాలు మొన్నగు వాటిని నిర్మించిన వాని యొక్క పుణ్యము బ్రహ్మ కూడా చెప్పలేడు. మధ్యాహ్న కాలంలో అతిథిగా వచ్చిన వానిని, బ్రాహ్మణుని ఆహారమిచ్చి ఆదరించడం వల్ల అనంత పుణ్యం కలుగుతుంది. అంబరీష మహారాజా, అన్నదానము వెంటనే తృప్తిని కలిగించే దానాలలో అత్యుత్తమమైనది. కాబట్టి అన్నదానంతో సమానమైన దానం లేదు. అలసి వచ్చిన బాటసారిని వినయంతో మధురంగా కుశల ప్రశ్నలు అడిగి ఆదరించిన వాని యొక్క పుణ్యము అనంతం. ఆకలి గల వానికి భార్య, సంతానము, గృహము, వస్త్రము, అలంకారము ఇవేవీ ఇష్టములు కావు, అవసరాలు అంతకంటే కావు. అన్నము మాత్రమే ఇష్టము, ఆవశ్యకము. కాబట్టి అన్నదానముతో సమానమైన దానము ఇంతకు ముందు లేదు, ముందు కాలమున కూడా ఉండబోదు. వైశాఖ మాసంలో అలసిన బాటసారికి, బ్రాహ్మణునికి జలదానము, ఛత్రదానము, వ్యజనదానము, పాదుకాదానము, అన్నదానము మున్నగునవి చెయ్యని వారు పిశాచమై ఆహారం దొరకక తన మాంసాన్నే తాను భక్షించేటువంటి దురవస్థని పొందుతారు. కాబట్టి అన్నదానము యథాశక్తిగా చెయ్యవలను. అన్నదానము చేసి జీవితాన్ని నిలిపినవాడు తల్లి తండ్రుల కంటే నిర్వ్యాజమైన ఉత్తమ బంధువు. నిజమైన తల్లియు తండ్రియు అన్నదాతయే. కాబట్టి అన్నదాత సర్వతీర్థ దేవతాస్వరూపుడు, సర్వదేవతాస్వరూపుడు, సర్వధర్మస్వరూపుడు. అంటే అన్నదానం చెయ్యడం వల్ల అన్ని తీర్థాలలో స్నానము చేసిన పుణ్యము, సర్వదేవతలని పూజించిన ఫలము, సర్వధర్మములు ఆచరించిన ఫలము కలుగును అని చెప్పి వీటి యొక్క భావం. ఇంతటితో 2వ రోజు పారాయణం కూడా ముగిసింది. తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం.